హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యంగానైనా కొన్ని వాస్తవాలను బయటపెట్టాడు. జనసేన పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. మనం పోయిన ఎలక్షన్లో జనసేన పార్టీతో ఎలాంటి మనం లాలుచీ పడలేదు అని. రీసెంట్గా ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ విషయం చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విషయం కనుక చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. పైగా ఇంకొక మాట అన్నాడు, నేను గాజువాక ప్రాంతంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఒక అభిమానం మాత్రమే, అతను ఒక పార్టీ అధినేత, అందుకే ఆ గౌరవాన్ని ఇచ్చి నేను గాజువాక ప్రాంతంలో నేను పర్యటించలేదు, గాజువాక ప్రాంతంలో నేను క్యాంపెయిన్ చేయలేదని చెప్పుకొచ్చాను. అయితే ఇక్కడ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం, తెలుగుదేశం పార్టీలోని నాయకులు మాత్రం పవన్ కళ్యాణ్ మావాడే, పవన్ కళ్యాణ్ మాకు అనుకూలంగా ఉన్నాడు, మాకు జనసేన పార్టీకి లోపాయకర ఒప్పందం ఉంది అని వీళ్ళు ప్రచారం చేయడం పెద్ద మైనస్ అయింది అప్పుడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తుంది అని ఎక్కడ ఆయన కూడా చెప్పలేదు. ఇంకొక రకంగా ఏంటంటే ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈ మౌనం జనసేనకు పెద్ద మైనస్ అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరియు జనసేన ఇతరత్ర పార్టీ నాయకులు కూడా ఎన్నోసార్లు మొత్తుకున్నారు, అయ్యా బాబు మేము మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు, మేము సింగిల్గా పోటీ చేస్తున్నాం, మేము వామపక్షాలతో పోటీ చేస్తున్నాం అని ఎంత మొత్తుకున్నా ఇక్కడ అగెనిస్ట్ మీడియా అంటే ప్రతిపక్ష మీడియా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ దీన్ని బాగా హైలైట్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎక్కడ కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయలేదు. పైగా వీళ్ళు జనసేనకు తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉంది, వీళ్ళిద్దరి మధ్యన లోపాయకర ఒప్పందం ఉంది అంటూ వాళ్ళ టీవీ డిబేట్లలో ఇన్సైడ్గా కొంతమంది నాలాగా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడే వాళ్ళు, రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్లో ఒక జర్నలిస్ట్గా ఆ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వాళ్ళు అయితే దీన్ని ఇన్సైడ్గా లోపటి నుంచి వాళ్ళు హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఏం లాభం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఎలక్షన్ టైంలో చెప్పి ఉంటే మాకు సంబంధం లేదు, మేము సింగిల్గా పోటీ చేస్తున్నామని ఒక్క మాట బలంగా చెప్పి ఉంటే ఈ రోజున జనసేన పార్టీ సెకండ్ ప్లేస్లో ఉండేది, అంటే దాదాపు 20 నుంచి 30 సీట్లు గెలుచుకునేది. కానీ ఆ పరిస్థితి రాకుండా పోయింది. అది కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు. తెలుగుదేశం పార్టీ కావాలని వాళ్ళ నాయకులు కావాలని దీన్ని సైలెంట్గా ఉంచారు. ఇవాళ దీన్ని హైలైట్ చేస్తే ఏమొస్తుంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మళ్ళీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మాతో కలిసి రావాలి అనే ఒక ఇండైరెక్ట్ సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే జనాలు కూడా జనసేన పార్టీకి ఓట్లు వెయ్యాలనుకున్నా అరే జనసేనకు ఓట్లేస్తే తెలుగుదేశం కేసినట్టే అనే ఒక భావనతో వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఓటేయడం జరిగింది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, తన తండ్రి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్ర, జనాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సానుభూతి నిజంగా క్రియేట్ అయింది. అతను ప్రతి పల్లెటూరు అలాగే ప్రతి ఊర్లో తిరిగాడు, అది ఆయనకు పెద్ద ప్లస్ అయిపోయింది. ఈ రెండు కారణాల వల్లే ఈ రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగలిగింది. అలాగే ఈ రెండు పార్టీలు ఘోరమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు విషయాన్ని చెప్తే లాభం ఏంటి?